అమరావతిని రాజధానిగా చేయటం ద్వారా, అంటే టీడీపీ చేసింది అమరావతిని రాజధానిగా, మరి అలా చేయటం వల్ల కమ్మ సామాజిక వర్గానికి ఏదైనా మేలు చేకూరింది అని మీరు అనుకుంటున్నారా? నేనైతే నమ్మటం లేదు. కానీ కమ్మ సామాజిక వర్గానికి కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం. అంటే అది ఎలాగంటే అది రకరకాల ఆస్పిరెంట్స్లు అవ్వచ్చు. అంటే ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, వాళ్ళకి తెలియక ఈ తెలుగుదేశం ఊబిలో పడవచ్చు, వాళ్ళ మధ్యలో మీడియేటర్ ఊబిలో పడవచ్చు. ఎక్కువ అంటే తక్కువ రేటు ఉన్న పొలాలను ఎక్కువ రేటు పెట్టి ఏదో వచ్చేస్తున్నాను ఊహాగానాలతో పాపం వాళ్ళు నష్టపోయింది 100% వాస్తవం. వాళ్ళకి అదే తీరం లోటు, దాన్ని ఎవరూ కాదనలేము. బట్ ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారో వైసీపీ చేసింది అనేది అయితే పొరపాటు. దాన్ని నేను అసలు దాన్ని ఎట్టి వరుసలోనే ఒప్పుకునే పరిస్థితి లేదు. నిజంగా కమ్మ సామాజిక వర్గం నష్టపోయిందంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ గ్రాఫిక్స్ అవన్నీ చూపించి కొద్దిగా హడావుడి చేసి పబ్లిసిటీ చేయటం వల్ల కమ్మ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు అమెరికాలో వెళ్ళి ఎన్ఆర్ఐస్ అక్కడ సంపాదించుకుని ఆ డబ్బులంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసేసారండి. అంటే అది తక్కువ ఉన్న పొలాన్ని ఎక్కువ రేటుకి వాళ్ళు ఏదో హైదరాబాద్ లాగా ఏదో ఊహించేసుకుని వాళ్ళు తెలియక ఇన్వెస్ట్ చేశారు. దానివల్ల నష్టపోయింది నిజంగా ఎన్ఆర్ఐస్ కమ్మ వాళ్ళు ఎక్కువ. ఓకే, దాన్ని వైసీపీకి ఆపాదించడం అనేది మేము దాన్ని యాక్సెప్ట్ చేయం. బట్ ఏంటంటే అమరావతి ఒక రాజధాని అనేది, నేను హైదరాబాద్లో 13 సంవత్సరాలు ఉన్నాను. హైదరాబాద్లో మేము కూడా అక్కడ ఉండి అక్కడ ఇల్లు కొని రకరకాల వర్షన్లో అక్కడ ఉన్నాం. బట్ ఏంటంటే అక్కడికి ఇక్కడ వేరియేషన్ ఏంటంటే అక్కడ రకరకాల పబ్లిక్ వస్తుంటారు హైదరాబాద్. ఇక్కడ విజయవాడ వచ్చేటప్పటికి, అమరావతి విజయవాడ వచ్చేటప్పటికి ఇక్కడ అందరూ చాలా తక్కువ ప్లేస్ అండి. ఇది అక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో 150 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి ఆ ఏరియా అంతా డెవలప్ అయ్యి ఉంది. కానీ ఇక్కడ ఆ డెవలప్మెంట్ అనేది ఇమ్మీడియట్గా రాదు. ఇప్పుడు అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు 9 సంవత్సరాలు పరిపాలించారండి. ఇక్కడ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ 9 ఏళ్ళు ఉన్నారు. అంతా నిజంగా 9 సంవత్సరాలు ఉండి చంద్రబాబు గారు హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు అందులో సగం వేసుకుంటే 5 ఇయర్స్ అమరావతిలో ముఖ్యమంత్రిగా ఉన్నారండి. అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్ కనీసం ఒక 25% అన్న డెవలప్ అవ్వాలి. ఎక్కడ కూడా ఆ డెవలప్మెంట్ అనేది లేదు. ఎందుకంటే ముందు మన స్టేట్కి ఇన్కమ్ లేదు. ఎప్పుడైనా సరే మనకి ఇన్కమ్ ఉంటే దాన్ని మనం ఇన్వెస్ట్ చేసి ఏదో ఒకటి చేయొచ్చు. ఇన్కమ్ లేని స్టేట్ని ఎవరు వచ్చినా సరే దాన్ని ఎలా నడుపుకోవాలో చేయాలి. కానీ మనం అప్పులు తెచ్చి చేయడం అనేది అది కరెక్ట్ కాదని మా ఫీలింగ్. రాజధాని అనేది పబ్లిక్ నిర్మించాలి, కానీ గవర్నమెంట్ నిర్మించకూడదండి మా ఉద్దేశంలో. అంటే నాది చిన్న వయసు అయి ఉండొచ్చు, నాకున్న నాలెడ్జ్ కాస్త, నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పెరుగున్నాను, అక్కడ ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసి ఉన్నాను, అక్కడ పరిస్థితులను చూశాను, ఇక్కడ కూడా చూస్తున్నాను, కాబట్టి నాకు అవగాహన ఉంది దాని మీద. హరీష్ గారు, మరి ఈ నిర్ణయంతో కమ్మ సామాజిక వర్గ ప్రజలు టీడీపీ వదిలి వైసీపీలోకి వస్తారు అని మీరు భావిస్తున్నారా? నాకు తెలిసి కమ్మ సామాజిక వర్గం అనేది ఒక పార్టీకి కట్టుబడి ఒక్క తెలుగుదేశంతోనే ఉంటుందనేది పొరపాటు. ఎందుకంటే ఈ సామాజిక వర్గంలో కూడా కాంగ్రెస్లో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, రకరకాల పార్టీల్లో ఉన్నారండి. కాకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో కొద్దిగా తెలుగుదేశానికి ఎక్కువ ఫేవర్గా ఉండొచ్చు. బట్ దాని అది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీళ్ళల్లో కూడా చాలామంది జగన్ గారికి మద్దతు తెలిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దీన్ని కొంతమంది దీన్ని తప్పుడుగా, అంటే ఒక కమ్మాళ్ళందరినీ తెలుగుదేశానికి ఆపాదించి, తెలుగుదేశం పార్టీలో ఉన్న మెయిన్ కొంతమంది నాయకులు ఆ తెలుగుదేశానికి ఆపాదించి కమ్మాళ్ళందరినీ తెలుగుదేశానికి అంటగట్టడం అనేది కరెక్ట్గా ఇది. ఓకే, కమ్మాళ్ళందరినీ కూడా ఒక్క తెలుగుదేశంతోనే, మీరు తెలుగుదేశం కమ్మాళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కమ్మాళ్ళని బలవంతంగా రుద్దుతున్నారండి. మేము దాన్ని చాలామందికి ఎడ్యుకేట్ చేస్తున్నాం, కమ్మాళ్ళందరూ తెలుగుదేశం ఎక్కటే, కమ్మాళ్ళందరూ అందులోనే ఉండరు, వైసీపీలో కూడా ఉంటారని మేము తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మేము చాలామంది ఎడ్యుకేట్ చేస్తున్నాం. అదర్ పార్టీస్లో కూడా ఉంటారండి. పార్టీ అనేది ఒక సామాజిక వర్గంకే పోల్చుకుంటే అది ఎప్పటికీ గెలవలేదండి. అప్పుడు మొన్న కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా మా వైఎస్ఆర్సీపీకి చాలా పర్సెంట్ ఓట్లు పండియండి. ఒక్క సామాజిక వర్గం వాళ్ళు వేస్తేనే పార్టీ గెలవచ్చు. కమ్మ సామాజిక వర్గం కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారండి. మేము అలానే ఎవరినే కూడా మా పార్టీలో కూడా కమ్మ సామాజిక వర్గాన్ని ఎవరు విమర్శించలేదండి. చంద్రబాబుని విమర్శిస్తారు తప్ప సామాజిక వర్గాన్ని ఎవరు విమర్శించరు. కానీ కమ్మ సామాజిక వర్గాన్ని విమర్శించారు అని తెలుగుదేశం వాళ్ళు ఆపాదిస్తున్నారు. దాన్ని మా కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం ఆల్రెడీ. మీరు అనవసరంగా వాళ్ళ ఊబిలో కూరుకుపోమాకండి. తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని కమ్మ సామాజిక వర్గం అందరూ తెలుగుదేశంలో ఉండాలి, ఏదో చంద్రబాబుని తిడితే కమ్మాళ్ళని తిట్టినట్టు మీరు మిమ్మల్ని అనవసరంగా ఆ ఊబిలోకి లాగేస్తున్నారు. ఆ ఊబిలోంచి బయటికి రండి అని వాళ్ళందరికీ మేము చెప్తున్నాం ఆల్రెడీ. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు, ఓన్లీ చంద్రబాబుకి మాత్రమే వ్యతిరేకం. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. కమ్మ సామాజిక వర్గం అందరూ కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఉన్నారు, ఫేవరెట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాతో కూడా చాలామంది మాట్లాడుతుంటారు. కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశంలో ఎటువంటి న్యాయం జరగలేదు, వైసీపీలోనే న్యాయం జరిగింది, జరుగుతుంది కూడా.